రెండు తెలుగు రాష్ట్రాల పోటీ పరీక్షల్లో పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులతో ప్రభంజనం సృష్టిస్తున్న ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ తెలంగాణ జెట్ 2023 ఫలితాలలో విజయ కేతనం ఎగురవేస్తూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి శిస్తు సతీష్ కుమార్. హాల్ టికెట్ నెంబర్ 2317301010543. టెట్ ఫలితాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. డిసిలో ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా నూతన విధానంలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ తో దూసుకుపోతున్న ఏకైక ఆన్లైన్ సంస్థ. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 అండ్ 9032064822. డిఎస్సి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకుని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా ఎస్ఎన్ఎస్ యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో సెప్టెంబర్ మంత్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఇష్యూస్ చూద్దాం. సో చాలామంది గ్రూప్ 2 తెలంగాణలో రాయబోతున్న ఆస్పిరెంట్స్, అదేవిధంగా డిఎస్సి రాయబోతున్న ఆస్పిరెంట్స్ ప్రతి మంత్వి కావాలన్నారు. ఆల్రెడీ ప్రతి మంత్కి సంబంధించిన రౌండప్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో మీకు యూట్యూబ్ వేదికగా అందుబాటులో ఉన్నాయి. సో దయచేసి అన్నింటినీ కూడా మీరు చూడండి. సో ఈ సెషన్లో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలు రెండు కోణాలు అందిస్తున్నాం. ఒకటి సంస్థలు, వార్తల్లో నిలిచిన సంస్థలు, రెండవది వచ్చేసి మనకు వార్తల్లో నిలిచిన దేశాలు. సో మొట్టమొదలు మనకు న్యూయార్క్ కేంద్రంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్డిపి, యునిసెఫ్, యుఎన్ ఉమెన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ఉంటాయి. సో అందులో మనకు యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో భారతదేశము అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రీసెంట్గా లాంచ్ చేసింది ఏది అని అడుగుతారు, యుఎన్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్. సో ఇండియా అండ్ యునైటెడ్ నేషన్స్ విచ్ ప్రోగ్రామ్ లాంచ్ రీసెంట్లీ అంటే యుఎన్ కెపాసిటీ బిల్డింగ్. కెపాసిటీ అంటే సామర్థ్యం, బిల్డింగ్ అంటే నిర్మించడం, సామర్థ్యాన్ని నిర్మించడము, సామర్థ్యాన్ని అందించడము. సో ఎవరికి? గ్లోబల్ సౌత్కు, రైట్? ఫాస్టర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ అనే ప్రాంతానికి మనం సామర్థ్యాన్ని పెంపొందిస్తాం అండ్ అవి వేగంగా అభివృద్ధి చెందడానికి. పాయింట్ నెంబర్ 1, మనకే ఈ బాధ్యతను అప్పగించిన కారణం ఏంటి అంటే విజయవంతంగా G20ని నిర్వహించడం. సో G20 బాగా అభివృద్ధి చెందిన దేశాలు కూటమి, 46 దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా బాగా మన డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. దీనికి నేతృత్వం వహించిన భారత్ ఎన్నో విజయాలను సాధించింది. ఆఫ్రికన్ యూనియన్ను G20లో కలపగలిగింది. అదేవిధంగా ఇండో యూరోపియన్ కారిడార్ ఒకటి, ఫ్రేమ్వర్క్ కారిడార్ ఒకటి తీసుకురాగలిగింది. అండ్ ముఖ్యంగా ప్రపంచాన్ని ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, దీనిపైన కూడా ఒక యునానిమస్ ప్రకటన అనమాట, ఏకగ్రీవంతో కూడిన ప్రకటన తీసుకురాగలిగింది. ఇలాంటి క్లిష్ట సందర్భంలో కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన భారతదేశానికి ఈ సత్తా ఉంది అని చెప్పి విశ్వసించిన ఐక్యరాజ్య సమితి ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాదు, రీసెంట్గా మనకు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పి ఉన్నది, శాంతి పరిరక్షక దళం. ఈ ఏషియన్ దేశాల మహిళలకు భారతీయ విజయవంతంగా శిక్షణను కూడా పూర్తి చేసింది. మరి గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా ఈ ప్రాంతాలలో అంతగా అభివృద్ధి చెందని దేశాలను గ్లోబల్ సౌత్ అంటారు. ఆ దేశాలలో ఆర్థిక వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందడము ఇలాంటి విషయాల్లో భారత్ ట్రైనింగ్ అనేది ఇవ్వనుంది. సో ఇది మనకు అంశము యుఎన్ కెపాసిటీ బిల్డింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, సో లేదా సాధారణ సభ అంటాం, సాధారణ సభ. మరి ఇందులో 193 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. చిట్ట చివరిగా చేరిన దేశం దక్షిణ సుడాన్, సౌత్ సుడాన్. మరి ప్రస్తుతం జనరల్ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్నది డెన్నిస్ ఫ్రాన్సిస్. ఇది 78వ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 78వది
78th. దీనికి నేతృత్వం వహిస్తున్నది డెన్నిస్ ఫ్రాన్సిస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందిన వ్యక్తి. ట్రినిడాడ్ అండ్ టొబాగో, రైట్? సో ఈ దేశం నుంచి ఈ బాధ్యతలను చేపట్టిన మొదటి వ్యక్తి. 77వ దానికి సబా కొరోజి, హంగేరీ దేశానికి చెందినవాడు. హంగేరీ, ఓకే, బుడాపెస్ట్ అనే నగరం అందులోనే ఉంటుంది. హంగేరీ దేశం చెందినవాడు ఆయన. ఎవరు? సబా కొరోజి, రైట్? ఈ సంవత్సరం జనవరి 29 నుంచి 31 తేదీ వరకు భారతదేశానికి అధికారిక పర్యటన చేశారు. అఫీషియల్, హీ పెయిడ్ అఫీషియల్ విజిట్. సో మరి ఇప్పుడు మనకు ఇది ఎందుకు మారుతుంది? 78వ సమావేశం ప్రారంభమైనే ప్రారంభ సమావేశాన్ని మనకు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్, రైట్, పోర్చుగీసు దేశానికి చెందిన ఆంటోనియో గుట్టెరస్ దీన్ని ప్రారంభించినారు. సో ఇనాగ్రల్ స్పీచ్లో ఆయన ఏమేమి ఫోకస్ చేసినారు అని అంటే, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ రీడిజైన్ చేయాలి. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మించాలి. సో ఒక దేశంపై ఇంకో దేశం ఆధారపడి చైన్ ఒక గొలుసు ఉన్నది. ఆ గొలుసు ఒక్కచోట ఇబ్బంది కలిగిస్తే అంతటా ఇబ్బంది కలుగుతుంది. అట్లా ఉండకూడదు. సో ఒక దేశానికి ఇబ్బంది వచ్చినా దాన్ని సాల్వ్ చేస్తూ మరి మిగతా వ్యవస్థలు ఆగకుండా ఉండేలా పునర్నిర్మించాలి. ఎందుకంటే కరోనా టైంలో చైనాలో ఇబ్బందులు వచ్చినందుకు ఆ చైన్ మొత్తం దెబ్బతినింది. సో అట్లా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం యుఎన్ఎస్సిలో ఇంకా రీఫార్మ్స్ తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్తున్న వాళ్ళ జాబితా పెరుగుతుంది. అందులో ఈయన కూడా ఉన్నారు. సో ఏంటి ఈ జాబితా మనకు ఏం చెప్తున్నారంటే, సెక్యూరిటీ కౌన్సిల్లో 5 శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. ఈ నిర్మాణం ఇప్పటికీ సరిపోదు, ఇంకా పెంచాలి. అటు పర్మినెంట్ కంట్రీస్ పెరగాలి, నాన్ పర్మినెంట్ కంట్రీస్ కూడా పెరగాలి అని చెప్పి మనకు ఈ జనరల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇనాగ్రల్ సెషన్. సో ఇవన్నీ బిట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్, లేదా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. సో మరి ఇది ఒక నివేదికను అందించింది. ఓకే, ఇది ఏమందించింది అని అంటే నివేదిక. మరి ఈ నివేదికలో భారతదేశంలో ఏజ్ పాపులేషన్కు సంబంధించిన కొన్ని గణాంకాలు ఉన్నాయి. సో ప్రస్తుతము ఓల్డ్ ఏజ్, ఓకే, వృద్ధులు భారతదేశంలో 10% ఉన్నారు. కానీ వీళ్ళ జనాభా 2050 20% చేరుతుంది, రైట్? అంతేకాదు 2046 0-15 ఉండే పిల్లల కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ముందుగానే అంచనాలు వచ్చినాయి కాబట్టి వారికి తగ్గ సౌకర్యాలను ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వయం సంపాదన లేని వాళ్ళకి పింఛన్స్ అందించడం కానీ, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా వాళ్లకు పెన్షన్ అనేది లేదు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఏదో రకంగా ఆర్థిక భద్రత అనేది ఉండాలి, సామాజిక భద్రత అనేది ఉండాలి. సో దానికి తగ్గట్టుగా భారత ప్రభుత్వం విధానాల రూపకల్పన చేసుకోవాలి అని చెప్పిందనమాట. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ భారతదేశంలో ఏజింగ్, అంటే వయసు మళ్ళుతున్న వారి సంఖ్యకు సంబంధించిన గణాంకాలను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ గణాంకంలో మరొకటి పేర్కొన్నది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్లల్లో దాదాపుగా 48% మంది సుమారుగా లైక్ చాలా తక్కువ ఆదాయంతో ఉంటున్న వాళ్ళు. దాదాపుగా 50% మందికి అసలు ఎలాంటి ఆర్థిక భరోసా లేదు. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే పెన్షన్ వస్తుంది. సో అండ్ ఇతర ప్రైవేట్ అయితే ఏదో మిగుల్చుకుంటారు. అట్లా కాదు, డైలీ లేబర్గా పనిచేసి వృద్ధులైనారు. వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక సంపాదన లేదు. మిగతా ఎక్కువ మంది ఏమో పేదరికంలో ఉంటే వీళ్ళు అసలు ఎలాంటి సంపాదన లేని వాళ్ళు, అంటే కంప్లీట్గా వేరే వాళ్ళపైన డిపెండెంట్గా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఒక నివేదికను ఇచ్చింది. సో ఇంకా యుఎన్ఓ మనకు వార్తల్లోకి రైట్ ఇవే అంశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో యుఎన్డిపి వార్తల్లోకి వచ్చింది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మరి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నబార్డ్తో అగ్రిమెంట్కి దొరుకుతుంది. నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ముంబై కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1982 ఎస్టాబ్లిష్ అయింది, 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటైన బ్యాంక్ నబార్డ్.
మరి ఈ నబార్డ్ అనేది మనకు ఎందుకు వార్తల్లో ఉంది యుఎన్డిపితో అంటే స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ అంటే చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు చిన్న కమతాలు ఉంటాయి స్మాల్ హోల్డింగ్ సో వాళ్ళకు డేటా డ్రివన్ అగ్రికల్చర్ అంటే ఓకే దత్తాంశ ఆధార వ్యవసాయం చేయాలి వాళ్ళు రైట్ దత్తాంశ ఆధార వ్యవసాయం అంటే ఏంటి అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పొలం ఉంది ఒక రైతుకి ఏం పండించాలి అన్నది తను ఇది పండిద్దాం లేదు పండిద్దాం లేదు వాళ్ళని వీళ్ళని అడిగారు దత్తాంశం ఆధారంగా సో ఇప్పుడు తనున్న రాష్ట్రంలో ఎంతమందికి వరి అవసరం ఎంతమంది గోధుమలు అవసరం వేరే వాళ్ళు ఎంత మేర పండిస్తున్నారు సరిపోతుందా సరిపోదా దీన్ని పండించడం వల్ల నాకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందా ఉండదా ఇలా డేటా ఉండాలి తను మరి రైతుకు ఎక్కడ దొరుకుతుంది డేటా వీళ్ళు ఇప్పుడు ఇవ్వనున్నారు యుఎన్డిపి అదే డెవలప్ చేస్తుందన్నమాట మరి వాళ్ళు చదువుకొని అధ్యయనం చేసి అర్థమవుతుందా అంటే అర్థమయ్యేలా చెప్పే వ్యవస్థలు కూడా డెవలప్ చేస్తారు అదే వీళ్ళు చేయబోతున్న పాత్ర అన్నమాట అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్నోవేషన్ సృజనాత్మకంగా అంటే ఏదో కొత్తగా చేయాలని కాదు సో తక్కువ శ్రమతోటి ఎక్కువగా ప్రొడక్టివిటీ వచ్చేలా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ని తెలుసుకొని వాటిని అమలు చేయాలి సో ఈ విధంగా ఓకే ఎవరితో కుదుర్చుకుంది యుఎన్డిపి అంటే నబార్డ్ యుఎన్డిపి ఇటీవలి కాలంలో ఇలాంటి ఎన్నో కుదుర్చుకుంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్తో డిక్రా ఒప్పందం కుదుర్చుకుంది డేటా అండ్ క్లైమేట్ రిజెంట్ అగ్రికల్చర్ అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ హైదరాబాద్లో రానున్నది సో ఇవన్నీ కూడా డేటా అగ్రికల్చర్ డేటా అనేది భారతదేశంలో సైంటిఫిక్గా అందుబాటులో లేదు దాన్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలుగా ఇవి చెప్పుకోవచ్చు సో ఇది మనకు యుఎన్డిపి ఓకే నెక్స్ట్ ఇంకొక మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్స్ ముగిశాయి ఇప్పుడు మనం వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థలకు వెళ్దాం వాషింగ్టన్ రైట్ సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం మనకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో 80% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించింది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటే ప్రతిదీ డిజిటల్ పద్ధతిలో మనం తీసుకెళ్ళడం భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ తోపుడు బండ్లపైన కూడా స్కాన్ చేసే వ్యవస్థలు ఉన్నాయి అమౌంట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెరుగుతుంది 80% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 6 ఇయర్స్లో సాధించింది అని అంటుంది ఈ రిపోర్ట్ సో 80% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక సమ్మిళితం అంటే మారుమూల ప్రాంతాలకి కూడా ఈ సౌకర్యం చేరింది ఇప్పుడు చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళింది రైట్ అండ్ 80% ప్రజలు దీన్ని వినియోగిస్తున్నారు కేవలం 6 సంవత్సరాల్లో భారత ఈ విజయం సాధించింది సో ఈ పర్టికులర్ సమాచారాన్ని గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ మధ్యకాలంలో మనకు డిజిటల్ ఓకే డిజిటల్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో డిజిటల్ సంబంధించిన ఇష్యూస్లో మనం ఈ సమాచారాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు డిజిటల్ భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు అన్నప్పుడు ఇంట్రొడక్షన్లో ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన సమాచారాన్ని వినియోగించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు వాషింగ్టన్ కేంద్రంగా అయిపోయింది అసలు అమెరికా కాంటినెంటే అయిపోయింది మనం యూరప్కి వస్తే గాన వియన్నా కేంద్రంగా వియన్నా సో వియన్నా మనకు ఆస్ట్రియా దేశంలో ఉంటుంది ఇక్కడ మనకు ఐఏఈఏ అనే ఆర్గనైజేషన్ ఉన్నది రైట్ అదేవిధంగా యుఎన్ సిట్రల్ అనే ఆర్గనైజేషన్ కూడా ఉంది యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అంతర్జాతీయ వాణిజ్య న్యాయాలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి వ్యవస్థ ఇది మరి ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే 15 కంట్రీస్ జాయిన్ యుఎన్ కన్వెన్షన్ టు ప్రమోట్ లీగల్ సర్టన్ జుడిషియల్ సేల్ ఆఫ్ షిప్స్ రైట్ సో నౌకలను క్రయ విక్రయాలు చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక కోడ్ ఆఫ్ లాను డెవలప్ చేశారు అందులో చేరేందుకు 15 దేశాలు సిద్ధమైనాయి అసలు ఈ షిప్పులను అమ్మకాలకు సంబంధించి న్యాయ వ్యవస్థలు ఏముంటున్నాయి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి షిప్ అమ్మాడు మరి ఏ అనే వ్యక్తి ఆ షిప్పును తయారు చేయడంలో అప్పు చేసి ఉంటాడు బ్యాంకు నుంచి లోన్ తీసుకుండొచ్చు లేదా ప్రైవేట్ వ్యక్తుల తీసుకొని ఉండొచ్చు అవి తీరకుండానే బీకి అమ్మేశాడు ఇప్పుడు అప్పు ఏ తీర్చాలా బి తీర్చాలా అసలు ఏ ఇంకా పట్టించుకోడు తన దగ్గర ఆ వస్తువు లేదు కాబట్టి మరి బి ఏ దాన్ని బి అయితే మొత్తం నగదును ఏ ఇచ్చేసినాడు కాబట్టి తనకు సంబంధం లేదు ఇది లీగల్ డిస్ప్యూట్గా మారుతుంది ఇప్పుడు వాడు ఇంకొకటి అమ్మాడు అనుకోండి అది ఇంకొక పెద్ద ప్రాబ్లం సో అలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం ఉద్దేశించింది ఈ కన్వెన్షన్
15 దేశాలు దీంట్లో జాయిన్ అయినాయి. సో దీన్ని బీజింగ్ కన్వెన్షన్గా చెప్తారు. గతంలో బీజింగ్లో దీనిపై చర్చ జరిపినారు, జుడిషియల్ సేల్ ఆఫ్ షిప్స్, రైట్. మరి ఇది యుఎన్ సిట్రల్ ఆధ్వర్యంలో ఒక 15 దేశాలు చేరడం వల్ల మనకి ఈ వ్యవస్థ అనేది వార్తల్లోకి వచ్చింది, రైట్. మరి ఇదే యుఎన్ సిట్రల్ మరొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉన్నది. సో ఎందుకనంటే ఈ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ మనకు న్యూఢిల్లీలో జరిగింది. సో ఎప్పుడంటే 14 నుంచి 16 సెప్టెంబర్ వరకు, 14, 15, 16. సో 3 రోజుల పాటు వీళ్ళ సమావేశము భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగిందనమాట. సో ఇది జుడిషియరీ అంటే న్యాయ నిపుణులు, అదేవిధంగా బ్యూరోక్రసీ, రైట్, ఉద్యోగస్వామ్యము, అకాడమిక్స్, వీళ్ళందరూ పరస్పరం చర్చించి అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించిన మరి ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి, అదేవిధంగా భారత వ్యవస్థలు, భారత న్యాయ వ్యవస్థ, భారత ఉద్యోగస్వామ్యం, భారత అకాడమిక్స్ ఏ విధంగా అంతర్జాతీయ న్యాయ నిపుణులతోటి సంప్రదింపులు జరిపేందుకు సులభ మార్గాలను ఎంచుకోవాలి అన్న అంశానికి సంబంధించి చర్చలు జరిగినాయి. సో ఈ యుఎన్ సిట్రల్ అనేది మనకు లాస్ట్ మంత్ నుంచి బాగా న్యూస్లో ఉంటుంది. ఇరాన్ దేశం మనం చాబర్ పోర్ట్ని నిర్మించిన సంగతి మీకు తెలిసిందే, ఇరాన్ దేశంతో. మరి ఇరాన్ దేశంతో చాబర్ పోర్టుకు సంబంధించి రెండు దేశాల మధ్య డిస్ప్యూట్ వస్తే రెండు దేశాలు పరస్పరం దాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించినాయి. మరి దానికి సంబంధించి ఒక కోడ్ ఆఫ్ లా ఉండాలి కదా, ఈ యుఎన్ సెక్టర్ అనేదే కోడ్ ఆఫ్ లాగా అవి గుర్తించినాయి. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ ఫ్రీడమ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, రైట్, ఈ ఆర్గనైజేషన్ వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ను ఇది గుర్తింపునిచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్కి ఇది గుర్తింపునిచ్చింది. ఏది? వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, రైట్. మరి ఈ ఎడ్యుకేషన్ని మనకు ఈ వ్యవస్థని మనకు 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు రావడాన్ని బట్టి చూస్తే భారతదేశంలో వైద్య విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన విషయం స్పష్టమవుతుంది. యాక్చువల్గా ఎవరికి గుర్తింపు ఇస్తుంది అని అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండడము అండ్ అప్ టు ద చేంజింగ్ ఎన్వైర్న్మెంట్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండడం. ఎందుకనంటే రోజు రోజుకి మనకు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు విభిన్నంగా తలెత్తున్నాయి. అలాంటి వాటికి అప్డేట్ అవుతూ అటు రీసెర్చ్ ఇటు టీచింగ్ అన్నీ కొనసాగుతుంటేనే వీళ్ళ గుర్తింపు అనేది లభిస్తుంది. సో ఆ గుర్తింపును మనకి భారత నేషనల్ మెడికల్ కమిషన్ 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మెడికల్ కమిషన్ ఇది సాధించింది. సో ఆ విధంగా ఇది వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్ యునెస్కో వార్తల్లో ఉన్నది. సో కారణం ఏంటి అనంటే మనకు అక్టోబర్ 11 నుంచి 15 వరకు, అంటే ఇప్పుడు సెప్టెంబర్ మంత్కి సంబంధించిన అంశాలు, అంటే అక్టోబర్ 11 టు 15 అంటే ఫ్యూచర్లో జరగబోయేది. సో కోల్కత్తా దుర్గా పూజ, ఈ పూజ వేడుకను ఒక షోలాగా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు, రైట్, ప్రివ్యూ షో అన్నమాట, రైట్. సో ఈ పూజలో భాగంగా పూజించే దేవతలు, అదేవిధంగా అక్కడ పాటించే సాంప్రదాయాలు, వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయబోతున్నారు. దుర్గా పూజ ఇది ఆల్రెడీ యునెస్కోకి సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్నది. అంటే సో ఇంటాంజిబుల్ అంటే కొలిచేందుకు వీలు లేని, ఇంకా వర్ణనాతీత అని కూడా చెప్తున్నారు. వర్ణనాతీత, వర్ణనాతీత అంటే వర్ణించేందుకు సాధ్యం కానిది, అంత గొప్పది అని అర్థం, కొలిచేందుకు వీలు లేనిది అని అర్థం. అలాంటి జాబితాలు ఎన్నో ఉన్నాయి భారతదేశం నుంచి. జాబితాలో మనకు రైట్ మంత్రోచ్చారణ, వేదిక్ చాంటింగ్ అంటాం, వేద మంత్ర ఉచ్చారణ ఉన్నది. విధంగా రామ్లీల, ఉత్తరప్రదేశ్ జరిగే రామ్లీల ఉన్నది. అదేవిధంగా కుడియట్టం, ఓకే, అదేవిధంగా రమ్మన్ సిక్కిం గరావాలో కనిపించేది, ఓకే. అదేవిధంగా మనకు ముడియెట్టు అనే మరొక వేడుక, కాల్ బెలియా అనే ఒక డ్యాన్స్, చావ్ అనే ఒక డ్యాన్స్ రాజస్థాన్లో కనిపిస్తుంది, జార్ఖండ్, మధ్యప్రదేశ్లో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అదేవిధంగా లడాక్లో కనిపించే బుద్ధిక్ చాంటింగ్ కూడా ఉన్నది. అదేవిధంగా మణిపూర్లో కనిపించే సంకీర్తన, విధంగా పంజాబ్లో కనిపించే బ్రాస్ మెటల్ మేకింగ్, అదేవిధంగా యోగా, దుర్గా పూజ, అదేవిధంగా మన కుంభమేళ, నవరోజ్ ఫెస్టివల్. సో ఇట్లాంటి అంశాలు ఎన్నో ఈ లిస్ట్లో ఉన్నాయి. సో అందులో ఈ దుర్గా పూజకు సంబంధించిన షోని ఒకది ప్రదర్శించబోతున్నారు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునెస్కో
మరి మరొక రెండు అంశాలు ఇత్యా వార్తల్లో ఉన్నది. ఆల్రెడీ భారతదేశంలో హెరిటేజ్ సైట్స్ 40 ఉన్నాయి. ఇప్పుడు శాంతినికేతన్ ఓకే విశ్వవిద్యాలయం, ఓకే శాంతినికేతన్ విశ్వవిద్యాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేసింది. మరి అది కూడా యునెస్కో గుర్తింపును పొందింది. ఒక యూనివర్సిటీ యునెస్కో గుర్తింపును పొందడం ఇదే మొదటిసారి. అదేవిధంగా కర్ణాటకలోని హొయసల టెంపుల్స్, సో ఆల్రెడీ కర్ణాటకలో మనకు విజయనగర రాజుల టెంపుల్స్, అదేవిధంగా మనకు పశ్చిమ చాళుక్యులు వాళ్ళు నిర్మించిన పట్టడక్కల్లో నిర్మించిన టెంపుల్స్ ఉన్నాయి. తాజాగా జాబితాలో హొయసలాస్ నిర్మించిన టెంపుల్స్ కూడా చేరాయి. సో ఈ విధంగా మనకు యునెస్కో ఆర్గనైజేషన్ మరొక అంశం రీత్యా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ యూరోపియన్ మనకు ఓకే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈబీఆర్డి అని అంటాం. సో భారత సంతతికి చెందిన సుభాష్ చంద్ర జోస్, ఓకే బోస్ కాదు జోస్, ఇతను కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. అయితే ఏ విభాగానికి ఈయన పరిశీలిస్తారంటే సమాచార సాంకేతికం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనికి ఆయన బాధ్యత వహిస్తారు. సో సెప్టెంబర్ 12వ తేదీన ఆయన బాధ్యతలను స్వీకరించినారు. సుభాష్ చంద్ర జోస్ ఆయన పేరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు ఇంకా నార్త్ అమెరికా అయిపోయింది, ఆఫ్రికా అయిపోయింది, సారీ యూరప్ అయిపోయింది. ఆఫ్రికన్ యూనియన్ ఇథియోపియాలో అడిస్ అబబ్బా కేంద్రంగా పనిచేసే ఈ ఆర్గనైజేషన్ మనకు రైట్ ఓన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ప్రారంభించింది. సో ఇప్పుడు భారత్ ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ సూయిస్ అనేది ఇంకా రకరకాల క్రెడిట్ ఏజెన్సీలు ఉన్నాయి. అంటే రుణానికి సంబంధించి రిపోర్ట్లు లేదా నివేదికలు అందించే వ్యవస్థలు ఉన్నాయి. అయితే తమదంటూ ఒక సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ఆఫ్రికన్ యూనియన్, 55 దేశాల కూటమి. సో ఇటీవల నైగర్ అనే దేశాన్ని సస్పెండ్ చేసింది మిలిటరీ కూప్ నేపథ్యంలో, సైనిక తిరుగుబాటు నేపథ్యంలో. సో ఆ విధంగా అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ ఇటీవల కాలంలో బాగా వార్తల్లో ఉన్నారు. G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ చేరుస్తూ భారతదేశం చేసిన ప్రతిపాదనకు ప్రపంచ దేశాల అంటే G20 కూటమిలోని దేశాల ఆమోదం కూడా లభించింది. అంటే G20 G21గా మారబోతుంది అఫీషియల్గా, ఇంకా మనకు డిక్లరేషన్ వస్తుంది త్వరలో. సో ఈ విధంగా మరి ఆల్రెడీ అక్కడ 46 దేశాలు ఉన్నాయి, మరొక 55 దేశాలు కూడా చేరబోతున్నాయి. సో ఈ విధంగా ఆఫ్రికన్ యూనియన్ ఇటీవలి కాలంలో తన సొంత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన కూటమి ఏదైనాడు ఆఫ్రికన్ యూనియన్ ఇటీవలి కాలంలో సొంత యూనివర్సిటీ ర్యాంకింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలని ప్రయత్నించిన వ్యవస్థ ఏదైనాడు బ్రిక్స్, ఓకే బ్రిక్స్ కూటమి. అండ్ నెక్స్ట్ మరి బ్రిక్స్ అనగానే బ్రిక్స్ వచ్చింది, బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం, ఓకే బ్రిక్స్ సృజనాత్మకత వ్యవస్థ ఒకటి. మాస్కో అంటే రష్యాలో ఆగస్ట్ 27 నుంచి 29 వరకు మనకు ఒక వేడుకను కండక్ట్ చేసింది. అందులో తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా ఉన్న శాంతా టౌటమ్కు వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు లభించింది. సో ప్రస్తుతం తెలంగాణలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా ఉన్నారు, ఆ బాధ్యతను చేపట్టిన తొలి మహిళ కూడా ఆమెని. తెలంగాణలో ఆమెకు అవార్డు అనేది దక్కింది. మరి సెప్టెంబర్ న్యూస్లో ఆగస్ట్ డిస్కస్ చేయడానికి కారణం మనము మనకు ఈ బ్రిక్స్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేయడమే, దీన్ని సెప్టెంబర్ రిలీజ్ చేశారు. ఈవెంట్ జరిగింది మాత్రం ఆగస్టులో, బట్ మనకు డేట్ ఏం అడగరు. ఎవరికి వచ్చింది చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అవార్డు, ఎవరికి వచ్చింది అంటే శాంతా టౌటమ్కు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జపాన్ దేశం, ఓకే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ మనకు కాంటినెంట్ వైజ్గా ఒక్కొక్క దేశాన్ని డిస్కస్ చేద్దాం. సో జపాన్ స్నిప్పర్ అని చెప్పి ఒక భారతదేశం ఏదైతే చంద్రయాన్ చేపట్టిందో జపాన్ కూడా అదే చేపట్టబోతుంది, రైట్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. ఇదిగాన విజయవంతమవుతే ఈ గద్దం తగ్గించుకున్న 5వ దేశం కాబోతున్నది. సో ఫస్ట్ మనకు యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ చైనా భారత్, తర్వాత జపాన్ కూడా ఆ జాబితాలో చేరనున్నది. సో H2A రాకెట్ అన్నమాట, వరల్డ్స్ 5th కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మూన్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు లాంచ్ అయింది, ఎంబడే వెళ్ళదు కదా, అక్కడికి ల్యాండ్ అవ్వదు కదా. మనది కూడా జూలై 13, 2023 నాడు లాంచ్ చేస్తే, జూలై 14 నాడు లాంచ్ చేస్తే ఆగస్ట్ 23కు చేరింది. సో 41 డేస్ పాటు ప్రయాణించింది. సో ఇక్కడ కూడా నెక్స్ట్ ఇయర్ కానీ ఇది చేరదు. సో విజయవంతం ఓకే అవుతుందని కూడా ఆశించాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక దేశం విజయం సాధించడం అంటూ ఉండదు, సాధిస్తే మానవాళి సాధిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయోజనాలు అందరికీ కూడా దక్కుతాయి. అండ్ నెక్స్ట్ మనకు నేపాల్ దేశం వార్తల్లో ఉంది. కారణం ఏంటంటే కాఠ్మండు కళింగ లిటరసీ ఫెస్టివల్ నిర్వహించినారు. కాఠ్మండు నేపాల్ దేశానికి సంబంధించింది,
కళింగ ఒరిస్సా రాష్ట్రం అన్నమాట. సో ఈ రెండు ప్రాంతాల్లో మరి ఓకే పరస్పరం సాంస్కృతిక అంశాలను పంచుకోవడం, వేడుకలు నిర్వహించడము, సో ఇవన్నీ కూడా జరిగినాయన్నమాట. 3rd September నాడు ఇవి ముగిసినాయి. లాస్ట్ మంతే మనకు ప్రారంభమైనాయి. ఓకే సో కాట్మండ్ September 1, 2, 3 యాక్చువల్గా September 1, 2, 3 నాడు నిర్వహించినారు. సో కల్చరల్ ఓకే సాంస్కృతిక అదేవిధంగా సాహిత్యపరమైన కార్యకలాపాలను పరస్పరం పంచుకున్నారన్నమాట. సో నేపాల్లో లలిత్పూర్ అనే ప్రాంతంలో దీన్ని నిర్వహించినారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా నేపాల్ 2వ అంశం రీత్యా వార్తల్లో ఉంది, చైనా చేపట్టిన గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్లో చేరాలి అని చెప్పి కోరగా నేపాల్ తిరస్కరించింది. సో గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అని అంటే లైక్ ఏ విధంగా అయితే అమెరికా ఇతర దేశాలకు సంబంధించి ఉత్తర అమెరికాలో కావచ్చు, మధ్య అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, ఆయా దేశాల భద్రతకు సంబంధించి క్రియేట్ చేసింది అనమాట, వ్యవస్థలను క్రియేట్ చేసింది. సో అదేవిధంగా ఆసియాలో చైనా కూడా క్రియేట్ చేయాలని చూస్తుంది. దీనిలో భాగంగా నేపాల్ను చేరవని కోరితే నేపాల్ తిరస్కరించింది. సో అడుగుతారన్నమాట, చైనా చేపట్టిన గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్లో చేరేందుకు తిరస్కరించిన భారత పొరుగు దేశం ఏది అని అడుగుతారు. నేపాల్ దేశం, ప్రస్తుతం అయితే నేపాల్ దేశంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏదైనా దేశం తిరస్కరిస్తే క్రింది వాళ్ళు రెండు దేశాలేవి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయితే తిరస్కరించవు. సో ఇవి మిగతావి మనకు తిరస్కరించడం జరిగితే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలు ఉండి ఉండొచ్చు. ఓకే బట్ అవి కూడా పాకిస్తాన్ దేశం కూడా తిరస్కరించదు అని చెప్పలేము, భూటాన్ కూడా తిరస్కరిస్తుంది అని చెప్పలేము. ఇప్పుడున్న స్టాండ్ అయితే ఇది, భవిష్యత్తులో వచ్చే స్టాండ్స్ని మనం డిస్కస్ చేద్దాం, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సింగపూర్ వార్తల్లో ఉంది. ఓకే సింగపూర్లో భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం అధ్యక్షుడైనారు. సో ఎవరంటే షణ్ముగ రత్నం. ఓకే షణ్ముగ రత్నం అని చెప్పి ఇతను భారత సంతతికి చెందిన వ్యక్తి. మరి సింగపూర్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి సంబంధించిన వ్యక్తుల్లో ఇతను మూడోవారు. సో మొట్టమొదలు మనకు రామనాథన్, ఆ తర్వాత ఓకే విటిల్ దేవన్ నాయర్, వీళ్ళిద్దరు కూడా గతంలో సింగపూర్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు. ఇప్పుడు ప్రస్తుతం షణ్ముగరత్నం ఈయన అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా పనిచేశారు, ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన అనేక ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషించాడు, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన అనేక ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషించినారు, గొప్ప ఆర్థికవేత్తగా అనే పేరుంది. సుప్రస్తం ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉండనున్నారు, రైట్. అండ్ నెక్స్ట్ మనకు సౌత్ కొరియా వార్తల్లో ఉంది. సౌత్ కొరియా లాస్ట్ మంత్ కూడా పైబోట్ అనే అంశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నదంటే 50th anniversary ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. డిప్లొమాటిక్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు. సో భారత ఎంబసీ సియోల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ద్వైపాక్షిక అనేదంటే దౌత్య సంబంధాలు అన్నాం. ఓకే దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన వేడుకలు జరిగినాయి. భారత్ ఈ 50 సంవత్సరాలు సాధించిన పురోగతి, దక్షిణ కొరియా సాధించిన పురోగతి, రెండు దేశాల సంబంధాల వల్ల రెండు దేశాలు సాధించిన పురోగతి, రెండు దేశాల సంబంధాల వల్ల ఈ ఆయా దేశాల్లో సామాజిక ఆర్థిక పురోగతి, ఇవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా ప్రదర్శించినారు. సో మనకేమని అడుగుతుంది క్వశ్చన్, ఇటీవలే ఏ దేశంతో భారత్ 50 ఇయర్స్ బైలేటరల్ రిలేషన్స్ పూర్తి చేసుకుందని చెప్పి సౌత్ కొరియాతోటి. మనం లాస్ట్ ఇయర్ అని అంటే 2022 నాటికి జపాన్ దేశంతో 70 సంవత్సరాలు పూర్తయింది. లాస్ట్ ఇయర్ జనవరి 28, 2022 తోటి ఇజ్రాయెల్ తోటి 30 సంవత్సరాలు సంబంధాలు పూర్తి చేసుకున్నది. ఓకే లాస్ట్ ఇయర్కే 30 సంవత్సరాలు అయిపోయింది ఇజ్రాయెల్ తోటి. మరి ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మనకు ఈ రైట్ పంచాయతీ రాజ్ చట్టం వచ్చి 30 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరంతో, రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్ వార్తల్లో ఉంది. బంగ్లాదేశ్లో ఉండే భారత హైకమిషన్ కార్యాలయంలో చిన్న పోత్ర పద్మపారే రవీంద్రనాథ్ వారి గొప్పతనము, వారికి సంబంధించి ఒక ఓకే ప్రీమియర్ షోని ప్రదర్శించినారన్నమాట, రైట్. సో బంగ్లాదేశ్ ఎంబసీ కార్యాలయంలో, అంటే బంగ్లాదేశ్లో ఉండే భారత ఎంబసీ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు, రైట్. సో చాలా ఇంపార్టెంట్. మరి శాంతినికేతన్ సందర్భంలో కూడా రవీంద్రనాథ్ గారు వార్తల్లోకి వచ్చినారు కాబట్టి ఆయన గురించి ఏదో క్వశ్చన్ కూడా అడగవచ్చు. 1913లో నోబెల్ సాహిత్య బహుమతి కూడా ఆయనకు ప్రకటించినారు.
సో గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి సుందర్బన్స్, రైట్, ప్రపంచంలోనే అతిపెద్ద మనకు మడ అడవుల ప్రాంతంగా చెప్తాం, మాంగ్రూవ్స్ అని అంటాం. మరి ఈ ఈ ప్రాంతం అనేది రెండు దేశాల్లో విస్తరించి ఉంది. సో మరి ఈ సుందర్బన్స్ అనే ప్రాంతం పరిరక్షించడం కోసం రెండు దేశాలు ఒప్పందానికి వచ్చినాయి. సో ఎందుకనంటే రెండు దేశాలు విస్తరించినప్పుడు మనం మంచి చర్యలు తీసుకుని వాళ్ళు తీసుకోకపోయినా ప్రయోజనం ఉండదు, వాళ్ళు దీన్ని పరిరక్షించే చర్యలు తీసుకొని మనం తీసుకోకపోయినా ప్రయోజనం ఉండదు. మరి సుందర్బన్స్ను పరిరక్షించాలి అని అంటే రెండు దేశాలు కలిసి పనిచేయాలి, ఆ విషయాన్ని గుర్తించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నమాట, రైట్. సో అదేవిధంగా మనకు ఈ రైట్ సుందర్బన్స్ అనేది యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉంటుంది, రామ్సర్ సైట్లో భాగంగా కూడా ఇది ఉన్నది. అండ్ నెక్స్ట్ తైవాన్ న్యూస్లో ఉంది. కారణం ఏంటంటే హైకూన్ అనే ఒక జలాంతర్గామి, సబ్ మెరైన్ అంటాం ఇంగ్లీష్లో, సబ్ మెరైన్ దీన్ని ఒకదాన్ని డెవలప్ చేసుకున్నది. అయితే ఎందుకు అని అంటే ఇటీవలి కాలంలో చైనాతో ఉద్రిక్త ప్రశ్నలు నెలకొన్నాయి. సో రెండు దేశాల మధ్య యుద్ధ నౌకలు ప్రయాణించకూడదని చెప్పి మనకు ఒక ఒప్పందం కూడా ఉన్నది కొన్ని ప్రాంతాల్లో, అక్కడికి కూడా యుద్ధ నౌకలు ప్రవేశించినాయి చైనావి. మరోవైపు తైవాన్కు మద్దతుగా అమెరికా కూడా రెండు మూడు యుద్ధ నౌకలను పంపించింది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది, ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఇదే విధంగా చైనా కూడా తైవాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న వార్తలు వస్తున్నాయి. 2027 నాటికి ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సబ్మెరైన్ ఒకదాన్ని తను తాను రక్షించుకోవడం కోసం తైవాన్ రూపొందించింది. అయితే ఒక చిన్న సబ్మెరైన్ మమ్మల్ని ఏం చేయగలుగుతుంది అని చైనా కూడా మాట్లాడుతుంది. ఉక్రెయిన్ పైన దాడి చేసినప్పుడు రష్యా కూడా అనింది వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అని చెప్పి ఫిబ్రవరి 24, 2021 లాంచ్ చేసినట్టున్నది. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది, రైట్. సో ఆ యుద్ధము అయిపోవట్లేదు, రైట్, ఆ యుద్ధంగా కొనసాగుతూనే ఉంది. ఆ యుద్ధానికి సంబంధించి ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా తెలంగాణ గ్రూప్ 1 పిల్లలకు పాపం అప్పుడు చెప్పిన ఆ కాన్సెప్ట్ నేను మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పాలి. ఆ యుద్ధం అయిపోయేది ఎప్పుడు, ఈ ఎగ్జామ్ అయిపోయేది ఎప్పుడు తెలియట్లేదు, రైట్, ప్రిలిమ్స్. నెక్స్ట్ ఓకే, చైనా మరొక అంశం రీత్యా వార్తల్లో ఉంది. 9-line అంటాం, ఓకే, 9-line. సో ఈ లైన్కు సంబంధించి చైనాకు చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, మలేషియా, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ ఇవన్నీ కూడా చైనాతో సరిహద్దు వివాదం. ఏ విధంగా అయితే ఇండియాతో సరిహద్దు వివాదం ఉందో అన్ని దేశాలతో సరిహద్దు వివాదం ఉన్నది, రైట్. సో ఇదంతా మాదే అంటూ చైనా ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది, దీని పట్ల ఈ దేశాలు అభ్యంతరం చెప్పినాయి. అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అంటూ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది, భారత్ అబ్జెక్షన్ చెప్పింది. అంటే చూడండి, ఏషియన్ దేశాలతో పాటు సౌత్ ఏషియా దేశాలతో కూడా వివాదం ఉంది చైనాకు. సౌత్ ఏషియన్ అంటే మనకు ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియన్, రైట్, ఈశా మనకు ఆగ్నేయ ఆసియా దేశాలు, మలేషియా, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, భారతదేశం దక్షిణాసియాలో ఉండే దేశం, మనతో కూడా గిల్లికజ్జాలు ఉన్నాయి. ఏవి మన లడాక్ ప్రాంతంలో, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ ఈ విధంగా డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక న్యూస్ ఇష్యూ చూడండి, నీటిలో కూడా బ్యారియర్స్ పెట్టింది. బ్యారియర్స్ అని అంటే ఫిలిప్పీన్స్ వాళ్ళు రాకుండా, ఇది మా ప్రాంతము అని చెప్పడానికి. కోపం వచ్చిన ఫిలిప్పీన్స్ ఏం చేసింది, దీన్ని డిస్ట్రాయ్ చేసేసింది, పూర్తిగా దీన్ని ధ్వంసం చేసింది. సో ఆ విధంగా మనకు చైనా ఈ అంశాల రీత్యా కూడా వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ చైనా మరొక అంశం, ఆఫ్ఘనిస్తాన్, రైట్, ఇప్పుడు తాలిబాన్ల పాలనలో ఉన్నది. ఈ ప్రాంతానికి రాయబారిని అపాయింట్ చేసిందన్నమాట. సో జావో షెంగ్ అని చెప్పి ఈయన పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జావో షెంగ్ ఓకే, జావో షెంగ్ అని చెప్పి రాయబారిని తాలిబాన్ల పాలనలోకి వచ్చిన చైనాకు రెండో రాయబారిని నియమించిన మొట్టమొదటి దేశంగా చైనా అని చెప్పుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆఫ్రికన్ కాంటినెంట్ మనకు వార్తల్లో ఉన్నది. సో నైజీరియన్ ప్రెసిడెంట్ బోలా టినుబు, సో ఈయన ఏం చేశాడంటే తన రాయబారులందరినీ వెనక్కు పిలిచేసినాడనమాట. సో మరి రాయబారులు ఎక్కడెక్కడ ఉన్నారంటే ఏ దేశాల్లో ఉన్నారు, ఎక్సెప్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో యుఎన్ న్యూయార్క్లో, అదేవిధంగా స్విట్జర్లాండ్లో జెనీవాలో కూడా ఎన్నో కార్యాలయం ఉంది. ఆ రెండు కార్యాలయాల తప్ప మిగతా దాంట్లో దాదాపుగా 109 దేశాల్లో ఉండే తన రాయబారులను వెనక్కు పిలిపించినాడు. ఆహార సంక్షోభం ఏర్పడింది నైజీరియాలో, ఆహార సంక్షోభం మూలంగా ఎమర్జెన్సీని కూడా విధించినారు. అండ్
ఈ ఎమర్జెన్సీ నేపథ్యంలో కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అత్యవసర పరిస్థితి అండ్ దీన్ని సమర్థంగా ట్యాకిల్ చేసేందుకు అదేవిధంగా ఆయా దేశాల రాయబారులు ఉండడం మూలంగా అయ్యే వ్యయాన్ని తగ్గించుకునేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు యూరప్ కాన చూస్తే లండన్స్ యూరప్లో యూకేలో ఉండే లండన్ ఇండియా క్లబ్ దీన్ని మూసివేయాలని చెప్పి నిర్ణయించినారు. సో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఇక్కడే ఉండేవాళ్ళు. స్వాతంత్ర ఉద్యమం ముగిసి భారతదేశం ఇండిపెండెంట్ కంట్రీ అయినాక 1951లో 1951లో ఇది ఓకే అప్పటి నుంచి భారతీయులకు ఒక వేదికగా ఉన్నది. సో అలాంటి దాన్ని మూసివేయాలని చెప్పి నిర్ణయించినారు. సో భారత ఎంపీ ప్రస్తుతం కేరళ నుంచి లోక్సభలో ఉన్న శశి తరూర్ దీని పట్ల కూడా ఆయన కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంతో సర్వీస్ అందించింది ఎందుకు నేను కూడా ఈ కార్యాలయ సేవలు వినియోగించుకున్నాను అని చెప్పి చెప్పారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇటలీ దేశం గానే వార్తల్లో చూస్తే మోటోజీపీ ఉత్తరప్రదేశ్లో మనకు మోటోజీపీ అని చెప్పి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మోటార్ బైక్ రేస్గా చెప్తారు. సో ఇందులో మార్కో బెచ్చి విజయం సాధించినారు. ఓకే మార్కో బెచ్చి విజయం సాధించినారు. మరి ఇది ఎక్కడ జరిగిందంటే గ్రేటర్ నోయిడాలో బుద్ధా ఇంటర్నేషనల్ సర్క్యూట్లో సెప్టెంబర్ 23rd నిర్వహించినారు మోటోజీపీ అని చెప్పి ఇటలీకి చెందినవాడు మార్కో బెచ్చి అనే ఆయన విజయం సాధించినాడు. అండ్ నెక్స్ట్ మరి అమెరికా వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకనంటే అమెరికాలో జార్జియా అనే రాష్ట్రము రైట్ అక్టోబర్ నెలని హిందూ హెరిటేజ్ మంత్ సో హిందువులకు సంబంధించిన సాంస్కృతిక నెలగా ప్రకటించినారన్నమాట. రైట్. సో ఆ విధంగా మనకు ఏ రాష్ట్రాన్ని ప్రకటించినారని అడుగుతాడు. జార్జియా రాష్ట్రం ప్రకటించింది. ఓకే జార్జియా రాష్ట్రం ప్రకటించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరొకటి భారత్కు అనుకూలమైన ప్రకటన ఇది. సెప్టెంబర్ 3వ తేదీని సాధారణ ధర్మ రోజు సనాతన ధర్మపు రోజుగా ప్రకటించాలి అని చెప్పి మనకు లూయిస్వెల్ కెంటుకీ అనే ప్రాంతంలో లూయిస్వెల్లీ అని చెప్పి ఒక మున్సిపాలిటీ లాంటి నగరపాలక సంస్థ వాళ్ళు చెప్పినారు. వాళ్ళ ప్రాంతంలో సెప్టెంబర్ 3వ తేదీ నాడు సనాతన ధర్మపు రోజుగా ప్రకటించినారన్నమాట. సో మరి శాంతి సహనము అండ్ ఓకే విభిన్న మతాలు కులాలు ఇవన్నీ ఉన్నా కూడా అందరితో కలిసి పనిచేయడం సో వసుదైక కుటుంబం అన్న భావన భిన్నత్వంలో ఏకత్వం అన్న భావన పెంపొందించడంలో లక్ష్యమే ఈ సనాతన ధర్మపు రోజుగా ప్రకటించడం. జార్జియా నేమో హిందూ వారసత్వపు నెల సెప్టెంబర్ 3 సనాతన ధర్మపు రోజు. అండ్ నెక్స్ట్ మరి ఓకే అమెరికా మరొక అంశం రీత్యా వార్తలు ఉన్నది. కారణం ఏంటంటే 2024లో భారత్లో జరగబోతున్న గణతంత్ర వేడుకలు రిపబ్లిక్ డే దీనికి గాను మరి ముఖ్య అతిథిగా నిజానికి క్వాడ్ లీడర్లందరినీ కూడా పిలవాలన్నది ఓకే ఆలోచన. ఇప్పుడైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించినారు. మరి భారత గణతంత్ర వేడుకలు హాజరైన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు అంటే మనం ఓకే ఒసామా ఓకే ఒబామా సారీ ఓకే మైకేల్ ఒబామాని చూడాల్సి ఉంటుంది. ఆయన హాజరైనారు ఒబామా. బట్ ఆహ్వానం ఫస్ట్ మనకు బిల్ క్లింటన్కి అందింది బట్ ఆయన రాలేదు. సో జనవరి 26, 2024 మన జనవరి 26, 2023 ఈజిప్ట్ అధ్యక్షుడు వచ్చినారు ఓకే ఎల్సిసి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కెనడా దేశంతో సంబంధాలు ఇబ్బందికరంగా మారినాయి. సో ఎందుకనంటే ఖలిస్తాన్ మూమెంట్కు మద్దతిస్తున్న వాళ్లకు కెనడా అక్కడ ప్రాధాన్యం ఇవ్వడం అదేవిధంగా ఖలిస్తాన్ సంబంధించిన ఒక ఉగ్రవాది కెనడాలో చనిపోవడం దానికి భారత రాయబారుల కుట్ర ఉందని చెప్పి కెనడా ఆరోపించడం ఇన్ని అంశాల నేపథ్యంలో మరి రైట్ ఇది భారత్ కెనడా రాయబారిని ఇక్కడి నుంచి పంపేసింది. కెనడా కూడా భారత రాయబారిని పంపేసింది. సో ఈ విధంగా రెండు దేశాల మధ్య దాదాపుగా దౌత్య సంబంధాలు ఇబ్బందికరమైన పరిస్థితికి చేరుకున్నాయి. అండ్ నెక్స్ట్ మరి మధ్య అమెరికా గాన చూస్తే 102 ఓకే 102 పార్లమెంట్ సటో కిల్మన్ ఈయనని కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారన్నమాట. ఆ దేశానికి సంబంధించిన కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు రైట్. సో ప్రైమ్ మినిస్టర్ 102 అనే దేశం ఇది మనకి ఎక్కడ ఉంటుంది 102 అనే దేశము మధ్య అమెరికా కాదు ఇది లైక్ మైక్రోనేషియా అంటాం కదా అక్కడికి సంబంధించింది ఇది. అండ్ అదేవిధంగా టైమూర్ లేస్తే దీన్ని ఈస్ట్ టైమూర్ అని కూడా పిలుస్తారు. ఈస్ట్ టైమూర్ అనే పేరుతో కూడా పిలిచే ఈ దేశంతో ఎంబసీ ఓపెన్ చేయాలని నిర్ణయించినారు. నిజానికి సెప్టెంబర్ 6-7 తేదీలలో ఏషియన్
అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి సమావేశం మనకు జరిగింది. ఆ సమావేశంలో టైమోర్ లెసే ఈస్ట్ టైమోర్ కూడా అటెండ్ అయింది. ఏషియన్లో 10 దేశాలు ఉన్నాయి, ఇది కూడా చేరదాం అనుకుంటుంది, చేరితే 11వ దేశం అవుతుంది. ఆ సందర్భంగా రెండు దేశాల మధ్య చర్చలు జరిగినాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైనారు. ఈ చర్చలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైట్, సో ఇవి మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే, డెఫినెట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ మీద అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మాత్రం అది ఎస్ ఎగ్జామ్స్ అంటానే. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని ఆన్లైన్ లో ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ని మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. సో ఎస్ ఎగ్జామ్స్ అంటానే ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్ కే మీకు అవైలబుల్ గా ఉంచేది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా 50 డేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అయితే 3 మంత్స్ వాలిడిటీ తో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్. నూతన సిలబస్ ని బేస్ చేసుకుని తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. టోటల్ గా ఇది 50 డేస్ ప్రోగ్రామ్, 499 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగా 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. వాలిడిటీ వచ్చేసి ఇట్స్ ఫర్ 3 మంత్స్. ఆల్ యు హావ్ టు పే ఇస్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది అండ్ ఈ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ కాబడుతున్నాయి. ఇందులో మీకు దొరికేదల్లా 40 డేస్ ఆఫ్ డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. అయితే దీనికి సంబంధించి టోటల్ గా వాలిడిటీ పీరియడ్ వచ్చేసి ఇట్ ఇస్ ఫర్ 3 మంత్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎస్జిటి మ్యాథ్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ మనకి ఎస్ ఎగ్జామ్స్ అడాలో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాథ్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అన్న వెంటనే మనకి టక్కన గుర్తొచ్చేది చైతన్య సార్. సో చైతన్య సార్ ఆయన స్వహస్తాలతో ఆయన సిలబస్ ని డిజైన్ చేయడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచడంతో పాటు, అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు మీకు కొరియర్ చేయడంతో పాటు ఇంకా వీడియో క్లాసెస్ కూడా ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ యు హావ్ టు పే ఇస్ కేవలం 1099 రూపీస్ మాత్రమే అండ్ 5 మంత్స్ వాలిడిటీ తో ఉంటుంది ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. సో ఇమిడియట్ గా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలోకి వెళ్లి ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించొచ్చు. ఎక్స్క్లూసివ్ గా చైతన్య సార్స్ మ్యాథ్స్ క్లాస్ నోట్బుక్ మీ దగ్గర ఉందా? బట్ స్టిల్ యు వాంటెడ్ టు జాయిన్ దిస్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ యు. ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్జిటి మ్యాథమెటిక్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ లో చైతన్య సార్స్ నోట్బుక్ మీకు అక్కర్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యు వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెంటర్‌షిప్ ప్రోగ్రామ్, అంటే ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ మీ కోసమే. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 599 రూపీస్ మాత్రమే అండ్ దీనికి 5 మంత్స్ వాలిడిటీ అవైలబుల్. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే 6 మంత్స్ వాలిడిటీ తో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వాలిడిటీ తో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 మంత్స్ వాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ పెడగాగీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రూపీస్ 1799 విత్ అ వాలిడిటీ ఆఫ్ 6 మంత్స్. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 నెలల వాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లేస్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి.